సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమే పోలీస్ అంటే అన్న డైలాగులు గుర్తున్నాయిగా. అంటే ఆ నాలుగో సింహం ఎంతో కఠినత్వంతో ఉంటుందనేది ఆ డైలాగులు చూసిన వారి మదిలో ఉండే అభిప్రాయం. నిజానికి ఆ నాలుగో సింహం పాత్ర చాలా గొప్పది, కనపడదు కానీ అంతా చూస్తుంది, మాట్లాడదు మౌనంగా ఉంటుంది, వినపడదు అయితే అంతా వినేస్తుంది. ఆ సింహం ఏంటి, ఆ రహస్యం ఏంటి, కాస్త లోతుగా పరిశీలిద్దామా. అధివేశన ఆధారాలు సమాచారం సూచికంగా చెప్పాలంటే నిఘా నేత్రం, ఆ నేత్రమే నాలుగో సింహం. అదేదో వస్తువు అనుకునేరు, వస్తువు కాదు, ప్రతి మనిషి వెంట నీడలా వెంటాడే వ్యవస్థ అది. సమాచారం నాలుగు ముక్కలు తెలిస్తే నాలుగు గంటలు ఉపన్యాసాలు చేసే సమాజం మనది. ఆ సమాజంలో ఆ నాలుగు ముక్కల మాటల కోసం సాగే వేట వారిది. పోలీస్ శాఖలో నిఖచ్చితమైన నిఘా వ్యవస్థ అది. డ్రెస్ ఉండదు, పోలీస్ అని తెలియదు, బలమైన ఆయుధం మాత్రం ఉంటుంది, ఆ ఆయుధమే సమాచారం. పోలీస్ డ్రెస్ వేసుకుని విధులు నిర్వహించే వారి వెంట వీరి నీడ ఉంటుంది, ప్రతి కదలికను స్పష్టంగా పసిగడుతుంది. ఖాకీల వెనుకే నీడలా వెళ్తుంటే ఇక కామన్ మ్యాన్ వెనుక దాన్ని మించి సాగుతుంది. నిజంగా పోలీస్ శాఖలో వారి పాత్ర విలువ కట్టలేనిది. దాని స్థాయి చెప్పాలంటే పోలీస్ బాస్లనే ప్రశ్నార్థకంలో పడేసిన కేసుల చిట్టా విప్పాలి. కష్టం ఒకరిదైతే ఫలితం మరొకరిది అన్న నిజాన్ని ఎత్తి చూపాలి. అలాంటి వారి నైపుణ్యాన్ని తొక్కిపెట్టిన రోజులు గడిచాయి, అలాంటి వారి నైపుణ్యాన్ని వెళ్ళబొచ్చుతున్న రోజులు వచ్చాయి. కాలానుగుణంగా పోలీస్ శాఖలో మార్పు కనిపిస్తుందని చెప్పాలి. వీళ్ళందరూ ఒక్కో విభాగంలో ఒక్కో బలం ఉన్న స్పెషలిస్టులు. ఇందులో బాహ్య ప్రపంచంలో కనిపించే వారు కొందరుంటే బాహ్య ప్రపంచానికి దూరంగా నాలుగు గోడల మధ్యగా గడిపేవారు మరికొందరు. వీళ్ళందరూ పోలీసులే. తెర వెనుక వీరి పని సాగితేనే తెర ముందున్న వారి ఫలం కనిపిస్తుంది, ఫలితంగా నేరం గుట్టు బయటపడుతుంది. పోలీస్ శాఖలో ఉన్న ఆ నాలుగో సింహం నేటి కాలంలో మరింత బలపడింది. సాంకేతికంగా పరుగులు పెడుతున్న దేశంలో అంతే పరుగులతో వీరి నిఘా సాగుతుంది. తెర వెనుక సాగే నిఘా వ్యవస్థ గురించి బాహ్యాటంగా చెప్పాలంటే అధికారుల సంఖ్య చాలా తక్కువ. అయితే వీరి నైపుణ్యాన్ని బాహ్యాటంగా చెప్పే వారికి సరైన ప్రోత్సాహకాలు అందిస్తే వారికి మరింత బలం చేకూరుతుంది. ఇంటెలిజెన్స్ వీరికి ఉన్నతాధికారులతో హోదాల వారీగా డైరెక్ట్ నెట్వర్క్ ఉంటుంది. ఈ విభాగం నిత్యం బాహ్య ప్రపంచంలోనే సాగుతుంటుంది. ఉగ్ర కదలికలు, మావోల అడుగులు, ఏదైనా పెద్ద తరహా నేర కదలికలపైనే వీరి నిఘా నిష్కృతంగా సాగుతుంది. ఫేస్ చూసి ఫ్యాక్ట్ చెప్పేంత నెట్వర్క్ వారిది. గన్కు మించిన ఆయుధాన్ని వీళ్లు వాడుతూ ఎప్పటికప్పుడు సమాచార వ్యవస్థను బలంగా సేకరిస్తూ ఉంటారు. సెంట్రల్ లెవెల్లో ఓ విభాగం పనిచేస్తుంటే స్టేట్ లెవెల్లో మరో విభాగం పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సాగుతుంటుంది. ఇక రెండోది స్పెషల్ బ్రాంచ్. స్పెషల్ బ్రాంచ్ వీరిది ఇంచుమించు అలాంటి నెట్వర్కే. వీరు బాహ్య ప్రపంచంలో కామన్ మెన్ గా సాగుతూ ఉంటారు. గల్లీ నుంచి రహదారి వరకు నిత్యం శోధిస్తూ ఉంటారు, ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం వీరి కళ్ళు పోలీస్ దుస్తుల వెనకే సాగుతుంటాయి. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే నేరాలు, జరగబోయే సూచనలు లాంటి వాటి సమాచారం సేకరించడమే వీరి విధి. సేకరించిన సమాచారాన్ని
హోదాల వారీగా వ్యక్తపరచడం వీరి బాధ్యత. వారం వ్యవధిలో 100 పేజీల పుస్తకాలు 2-3 మార్చడం వీరి స్టైల్. ఇక సిఐడి, ఇది సెంట్రల్ లెవెల్లో పనిచేస్తుంది. సాధ్యం కాని కేసుల్లో, సందిగ్ధంలో నడిచే కేసుల్లో మాత్రమే దర్యాప్తు ప్రారంభిస్తుంది. వీరి సామర్థ్యం గురించి, వీరి మెదడు పదను గురించి చెప్పాలంటే సామాన్యులకు అంతు పట్టదు. అందుకనే కీలక కేసులు వీరికి అప్పజెప్తూ ఉంటారు. సిఐడి చేతికి కాగితాలు వెళ్తే ఆ కాగితం తయారు చేసిన సంస్థ నుంచి దర్యాప్తు ప్రారంభమవుతుందన్న మాటలు లేకపోలేదు. ఇక 4వది సిసిఎస్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అనేది. దీని 3 పదాల సారాంశం, దోపిడీలు, దొంగతనాలు, దారుణమైన నేర ఘటనకు ఛేదించడంలో వీరిది కీలక పాత్రే. నేరం జరిగిన అంచుల నుంచి వీరి దర్యాప్తు సాగుతుంది. నేరస్తుడి కదలికల వద్దకు అది వెళ్లి ఆగుతుంది. వీరి దర్యాప్తు దాదాపు క్లూస్ మీద ఆధారపడి ఉంటుంది. కాలానుగుణంగా క్యూఆర్టీ, ఏజీఎస్ లాంటివి. క్యూఆర్టీ, క్విక్ రియాక్షన్ టీమ్, దీని పూర్తి సారాంశం. పోలీస్ శాఖలో జిల్లా అధికారి ప్రత్యేక ఆదేశాలతో ఇది సాగుతుంటుంది. కమిషనరేట్ పరిధుల్లో ఇలాంటి ప్రత్యేక విభాగాన్ని యాంటీ గుండా స్క్వాడ్, ఏజీఎస్ గా పేరుతో దీన్ని ఫామ్ చేస్తూ ఉంటారు. సాధారణ జిల్లాల్లో అయితే క్యూఆర్టీ, ఇలా ఇతర పేర్లతో జిల్లా అధికారి ఇష్టానుసారంగా ఇవి సాగుతూ ఉంటాయి. పోలీస్ డ్రెస్ లో ఉన్న వారే శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల మాన ప్రాణాలను రక్షిస్తుంటారు అనేది ఓ భావన మాత్రమే. పోలీస్ డ్రెస్ లేకుండా ఇంతమంది, ఇన్ని శాఖలు పనిచేస్తుంటాయి. సమాచారం లేనిదే స్పష్టత ఉండదు, స్పష్టత లేనిదే సాధ్యం కాలేదు. కనిపించే పోలీసుల వెనక కనిపించని పోలీసులు ఉంటారు. కనిపించని వారి సహకారంతోనే వీళ్లు కనబడుతూ ఉంటారు. కనిపించని 4వ సింహం లేకపోతే కనిపించే 3 సింహాలకు చలనం ఉండదు. కనిపించకుండా కష్టం సాగితే ఆ 4వ సింహం కష్టంపైనే ఈ కథ.